ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి కొత్త పేర్లు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి చెప్పండి. నరేష్, ఆంధ్రప్రదేశ్లో గత పాలకులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ ఏదైతే ఉపయోగపడేటువంటి కార్యాలయాలు వ్యవస్థలనే కాదు, చివరికి పథకాల పేర్లను కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి శాఖను కావచ్చు, వ్యవస్థను కూడా తిరిగి సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుండడం, అలానే మంత్రులకు శాఖలు కేటాయించిన తర్వాత ఆయా మంత్రులు కూడా శాఖల వారీగా జరిగినటువంటి వ్యవహారాలేంటి, చేయాల్సిందేంటనే దానిపైన కసరత్తు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే గత పాలకులు ఏదైతే స్కీములు పేర్లు మార్చడం కావచ్చు, లేకపోతే స్కీములను సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవడం, లేదా ఆ స్కీములకు కేటాయించినటువంటి నిధులను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా అనేక ఉన్నాయి. చివరికి 14th ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులను కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా అనేక స్కీములకు సంబంధించి, గృహ నిర్మాణ స్కీములు కావచ్చు, సెంట్రల్ స్కీములకు సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రతి పథకాన్ని కూడా ప్రస్తుతం సెట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అలానే ఆగిపోయినటువంటి ఏదైతే అమరావతి కావచ్చు, లేదా పోలవరం కావచ్చు, స్కీములకు సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ కూడా సరిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరు మీద అమలవుతున్నటువంటి పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెన అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు కొన్నిటికి పేర్లు మారచ్చేమో, కానీ అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లతో నడిచేటువంటి పథకాలను మార్చడం కావచ్చు, వాటిని తొలగించడే సాహసం ఇంతవరకు చేయలేదు. కానీ గత పాలకులు ఈ పథకానికి కూడా పేరు మార్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సొంత పేరు కోసం సొంతంగా ప్రతి పథకానికి, లేకపోతే ప్రతి లబ్ధిదారుడి దగ్గరికి కూడా తన ఫోటో పేరు వెళ్ళాలనేటువంటి అమితమైనటువంటి ఆ కాంక్షతో ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని సరిచేసేటువంటి పరిస్థితి జరుగుతోంది. సో ఏ శాఖలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు, వేటేటిని మారుస్తున్నారు, ఏ వాటికి సంబంధించి కూడా గాడిని పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందో కూడా మనం చూద్దాం. అంతపాటు సచివాలయం నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. సత్య, ఏంటి అసలుకి ముఖ్యంగా శాఖల వారీగా చూసినప్పుడు ప్రస్తుతం కొన్ని పథకాలకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ఆ పేర్లు మార్చినటువంటి దాన్ని కూడా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది, కొన్నిటిపైన సమీక్ష కూడా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి దీనికి సంబంధించి? గత ప్రభుత్వంలో హయాంలో ఉన్నటువంటి పథకాల పేర్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటన్నింటినీ కూడా మార్చేసి తన పేరును పెట్టుకోవడం జరిగింది. దీంతో అప్పట్లో చాలా సంఘాలు, దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, తీవ్రంగా ఈ పేర్ల మార్పును వ్యతిరేకించాయి. ఆ పేర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఆయా ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికార బలంతో వాటన్నింటిని కూడా అణచివేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, ప్రజాభిష్టం మేరకు గతంలో ఏవైతే పేర్లు ఉన్నాయో అవే పేర్లను పునరుద్ధరిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిలో కొన్ని పథకాలకు మాత్రం జనరిక్ పేర్లు పెట్టాలని కూడా నిన్న ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. దీంతో వివిధ పథకాలకు పాత పేర్లను కొన్నింటిని పునరుద్ధరిస్తే మరికొన్ని పథకాలకు యథాతథంగా వాటికి ఏ ఉద్దేశంతో వాటిని అయితే అమలు చేస్తున్నారో ఆ పేర్లను మాత్రమే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనం తీసుకుంటే కనుక అంబేద్కర్ విద్యానిధి ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఉందో ఆ పథకం పేరును జగనన్న విదేశీ విద్యా దీవెనగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మార్చుకున్నారు. సాక్షాత్తు అంబేద్కర్ పేరును, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును తొలగించి తన పేరును పెట్టుకోవడం పట్ల అప్పట్లో దళిత సంఘాలు ఆందోళన చేశాయి. ఇది సమంజసం కాదు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అంబేద్కర్ను అవమానించారని కూడా అప్పట్లో ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ పేరును కొనసాగించారు. ఆ పథకానికి సంబంధించి ఉన్నటువంటి గైడ్ లైన్స్ను కూడా పూర్తి స్థాయిలో మార్చి చాలా ఎక్కువ మందికి గతంలో, అంటే మ్యాక్సిమం సంక్షేమం అందేది పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి, అదంతా కూడా పూర్తి స్థాయిలో తగ్గించేసి కేవలం 200 యూనివర్సిటీ
యూనివర్సిటీలకు కొన్ని మాత్రమే పరిమితం చేసి ఆ యూనివర్సిటీలో సీటు వస్తేనే వారికి ఆ పథకం వర్తింపజేసే విధంగా చేయడం, అదేవిధంగా గత తెలుగుదేశం హయాంలో విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వారికి నిధులు అందించకపోవడం లాంటి ఆలస్యం చేయడం లాంటి పనులు చేయడం వల్ల ఈ పథకం తీవ్ర పథకం ఇబ్బందుల్లో పడిందని మనం చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందో వచ్చాక గతంలో ఏవైతే పేర్లు ఆ ప్రజారంజకమైన పేర్లు ప్రజలు కోరుకునే పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే అంబేద్కర్ జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని పేరు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జగనన్న విద్యా దీవెన పథకం ఏదైతే ఉందో దానికి జెనరిక్ నేమ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరును ఉంచడం జరిగింది. జగనన్న వసతి దీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని స్కాలర్షిప్ ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్లుగా వాటిని రెండింటినీ కూడా నామకరణం చేశారు. అదేవిధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన ఎస్సీలకు సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఏదైతే ఉందో దాని పేరును తిరిగి పునరుద్ధరించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఏదైతే వైఎస్ఆర్ కళ్యాణమస్తు అంటూ పెళ్లి నిమ్న వర్గాల్లో ఉన్నవారు పెళ్లిళ్ళు చేసుకుంటే ఇచ్చేటువంటి మొత్తానికి సంబంధించి చంద్రన్న పెళ్లి కానుకను తిరిగి పునరుద్ధరించారు. అదేవిధంగా వైఎస్ఆర్ విద్యోన్నతి ఏదైతే ఉందో పథకం దాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతి గతంలో ఏదైతే పేరుందో అదే పేరును తిరిగి పునరుద్ధరించారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఏదైతే ఉందో దాన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా దాన్ని తిరిగి నామకరణం చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే వివిధ సంక్షేమ పథకాలకు గతంలో ఉన్నటువంటి ప్రజామోదం ఉన్నటువంటి పథకాల పేర్లను తొలగించి తనకు తన పేరును తన వారి పేర్లను పెట్టుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం అప్పట్లో వ్యక్తమైంది. అయినప్పటికీ అధికార బలంతో వాటన్నింటినీ కూడా లెక్క చేయని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మాత్రం వాటి పేర్లన్నింటినీ కూడా తిరిగి పాత పేర్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పేర్లను మార్చడం లేదా పేర్లను పునరుద్ధరించడం అనేది ఒక ప్రక్రియ. దాంతోపాటు కొన్ని స్కీములకి పేర్లు మనం చూసాం, కార్పొరేషన్లకు కావచ్చు స్కీములకు కావచ్చు, పేర్లతో ఘనంగా వినిపించినప్పటికీ కూడా వాటికి కేటాయించాల్సినటువంటి నిధుల విషయంలో సకాలంలో కేటాయించకపోవడం, ఇప్పటికీ కూడా పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం కొన్ని శాఖల్లో కనిపిస్తోంది. సో వాటన్నింటినీ కూడా ఏ రకంగా సరిచేసేటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు బటన్ నొక్కామని చెప్తున్న పరిస్థితే ఉంది. కానీ బటన్ నొక్కిన తర్వాత పథకాలు ఎంతమందికి పడుతున్నాయనేది మాత్రం అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రతిరోజు కూడా సొంత పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో లక్షల మందికి బటన్ నొక్కి నిధులు జమ చేశాము అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వాస్తవానికి ఆ లెక్కలు ఎక్కడా కూడా ఆడిట్ జరిగిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఎంత మేరకు నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించారు అనేది కూడా స్పష్టత కొరవైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చాలా పథకాలు ఉన్నాయి, ఆసరా కావచ్చు, అదేవిధంగా ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో వాహనమిత్ర కావచ్చు, ఈ విధంగా గతంలో ఏవైతే పథకాలు అమలు చేశారో ప్రతి వర్గానికి సంబంధించి ఈ పథకాల నిధులు విడుదలైతే జరిగింది. కానీ ఆ నిధులు వారి ఖాతాల్లో పడలేదని చాలామంది చెబుతున్న పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత మొదట్లో ఒక డేట్ ఇచ్చి లేదా సంవత్సరానికి క్యాలెండర్ ఇచ్చి పథకాలు అనిపిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా తర్వాత వారోత్సవాలని పక్షోత్సవాలని చెప్పి వారం రోజుల తరబడి పథకాల డబ్బులు వేస్తున్న పరిస్థితి. దీంతో లబ్ధిదారులు కూడా తమకు డబ్బులు పడ్డాయో లేదో కూడా కన్ఫ్యూజన్లో, బ్యాంకు అకౌంట్లు పడ్డాయో లేదో కూడా కన్ఫ్యూజన్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఒకే రోజు కనుక డబ్బులు పడితే కనుక పూర్తి స్థాయిలో ఆ డబ్బులు అందినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏదైతే ఈ పథకాల లబ్ధిదారులు ఉంటారో వీరిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా స్టిక్కర్ తమ స్టిక్కర్ వేసుకుని ఆ పథకాలకు కూడా సంక్షేమ పథకాలు నిధులు విడుదల చేసినట్టుగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వచ్చిన నూతన ప్రభుత్వం విచారించడంతో పాటు ఈ పథకాలు గతంలో ఏదైతే జనామోదం ఉన్న పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించిన పరిస్థితుల్లో కామన్ పబ్లిక్ నుంచి మాత్రం చాలా అప్రిషియేషన్ అయితే లభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పథకాల పేర్లు మార్చడం ఒక రకంగా ఆ వ్యక్తులకు, రాజ్యాంగ నిర్మాతకు, అదేవిధంగా ఎవరైతే రాజకీయ ఉద్దండులు ఉన్నారో గతంలో అందరికీ ఆదర్శప్రాయులుగా ఉన్నారో వారి పేర్లు పెట్టడం కూడా ఒక రకంగా వారిని గౌరవించుకోవడం అని చెబుతున్నారు. వారి పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరును పెట్టుకోవడం, వారిని అవమానించడమే అని కాబట్టి దాన్ని సరిచేసినందుకు ఈ ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, మనం చూడొచ్చు పాలనలో ఏదైతే మంచి పాలన అందించి పేరు తెచ్చుకోవడం వేరు, కేవలం పేర్ల కోసం లేదా పేరు కోసం పథకాలకు పేర్లు మార్చి దాని ద్వారానే తమకు పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి భావించినటువంటి పరిస్థితి, పాలన కంటే పేరు కోసమే పాకులాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ క్రమంలోనే ఇలాంటి
రకాలైనటువంటి చర్యలకు కూడా అడుగట్టారు. అసలు కొత్త వాటికి లేదా కొత్త స్కీములకు కావచ్చు, కొత్తగా నిర్మించినటువంటి భవనాలకు పేర్లు పెట్టడం అనేది సహజం, కానీ ఎప్పటి నుంచో ఆ ఉన్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పేరును కూడా తొలగించడం, వివాదం అవడం, తర్వాత క్యాబినెట్లో దాన్ని పెట్టడం, క్యాబినెట్లో పెట్టి మళ్ళీ పేరు మార్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఫలితాలు వచ్చిన వెంటనే ఆ బోర్డు మార్చినటువంటి పరిస్థితులు కూడా